జాతి రత్నాలు అనేటువంటివి ఎలా ధరించాలి, ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి జాతి రత్నాలను ధరిస్తే శుభం కలుగుతుంది, అసలు జాతి రత్నాలు ధరించేటువంటి విధానాలేంటి, ఎంచుకునేటువంటి విధానాలేంటి, అవన్నీ కూడా మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ జ్యోతిష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం చెప్పుకున్నట్టుగా అసలు జాతి రత్నాలని 5 రకాలుగా ఎంచుకోవచ్చు, అంటే 5 విధానాలు ఉన్నాయి బేసిక్గా వాటిని ఎంచుకోవడానికి. ప్రప్రథమంగా లైఫ్ స్టోన్. లైఫ్ స్టోన్ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మనకంటూ ఉండేటువంటి ఒక నక్షత్రానికి అధిష్టాన దేవత, అధిష్టాన గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్టోన్ని ధరించటం. ముందుగా మనం ఏ నక్షత్రం వారికి ఏ రత్నాన్ని ధరించాలి అనేటువంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. జాతిపచ్చ అంటే ఎమరాల్డ్ గ్రీన్ అంటారు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వాళ్ళు ఈ యొక్క రత్నాన్ని ధరించినట్లయితే వాళ్ళకు శుభం కలుగుతుంది. తదుపరి రత్నం వజ్రం. వజ్రం అంటే శుక్రుడికి సంబంధించినటువంటి రత్నం అన్నమాట. భరణి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడాను శుక్రుడికి సంబంధించినటువంటి వజ్రాన్ని కనుక ధరించినట్లయితే శుభమైనటువంటి ఫలితాలు వాళ్ళ జీవితంలో పొందుతారు. వాళ్ళకి లైఫ్ స్టోన్ శుక్రుడికి సంబంధించినటువంటి వజ్రంగా మనం తెలుసుకోవాలి. ఇకపోతే ముత్యం. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల వాళ్ళు ఈ ముత్యాన్ని ధరించాలి. ముత్యాన్ని ధరించినట్లయితే వాళ్ళకి శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల వాళ్ళు కనక పుష్య రాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి. ఇది గురువుకు సంబంధించినటువంటి రత్నం. గురువు యొక్క రత్నమైనటువంటి కనక పుష్య రాగాన్ని ధరించినట్లయితే శుభమైనటువంటి ఫలితాలు కలిగి వారికి గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇక కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళు కెంపు అనేటువంటి రత్నాన్ని ధరించాలి. కెంపు రత్నం సూర్యుడికి సంబంధించినటువంటి రత్నం. ఇక పగడం. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వాళ్ళు ఈ పగడాన్ని ధరించాలి. పగడాన్ని త్రికోణాకారంగా కానీ లేక సాధారణంగా బారుగా ఉంటుంది, కొద్దిగా దీర్ఘచతురస్రాకారంగా అలాంటి రూపంలో ఉన్నటువంటి దాన్ని అయినా సరే ధరించవచ్చు. అశ్విని, మఖ, మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారు వైడూర్యాన్ని ధరించినట్లయితే వారికి శుభమైనటువంటి ఫలితం ఇస్తుంది. అంటే వీరికి వైడూర్యం అనేటువంటిది లైఫ్ స్టోన్గా కలిగి ఉన్నటువంటి వారన్నమాట. ఇక అతి ముఖ్యమైనటువంటిది, అందరూ కూడాను బాగా భయపడేనటువంటిది శని యొక్క రత్నం ఇంద్రనీలం. శనేశ్వరుడి యొక్క ప్రీతి కొరకు ఇంద్రనీలాన్ని ధరిస్తూ ఉంటారు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించినటువంటి వారు లైఫ్ స్టోన్గా ఈ యొక్క ఇంద్రనీలాన్ని కలిగి ఉన్నారు. వారు గనక ఈ ఇంద్రనీలాన్ని ధరించినట్లయితే శనేశ్వరుని యొక్క అనుగ్రహం చేత శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు. గోమేధుకం. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు గోమేధుకాన్ని ధరించాలి. వారికి లైఫ్ స్టోన్గా గోమేధుకం ఉంటుందన్నమాట. ఇవన్నీ మరి 27 నక్షత్రాల వాళ్ళు ఏ ఏ రత్నాలను ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ధరించవచ్చు అన్నటువంటి వివరాలు. మరి లైఫ్ స్టోన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు రూలింగ్ ప్లానటరీ పొజిషన్కి సంబంధించినటువంటి స్టోన్. ఈ యొక్క స్టోన్ మనకి ఏది కంపాటబుల్ అవుతుంది అని తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వీటి ఆధారంగా జాతక చక్రాలను నిర్మించుకొని ప్రస్తుతం మనకి ఏ మహర్దశ నడుస్తోందో తెలుసుకొని ఆ మహర్దశకు సంబంధించినటువంటి రత్నాన్ని ధరించటం. మరలా మహర్దశ అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. ఇది ఎక్కువ సంవత్సరాలు, లైఫ్ లాంగ్ ఒకే ఈ స్టోన్ పనికిరాదు. కేవలం ఆ మహర్దశ నడిచినంత కాలం మాత్రమే ఈ యొక్క స్టోన్ పనికి వస్తుంది అన్నమాట. దీని తర్వాత అంతర్దశ.
అంతర్దశానాథుడు కొంతకాలం మాత్రమే, అంటే సంవత్సరం కానీ 8 నెలలు కానీ లేదా 6 నెలలు కానీ, కొన్ని కొన్ని గ్రహాలు 2 సంవత్సరాలు కానీ నడుస్తూ ఉంటాయి. ఇలా వచ్చేటువంటి అంతర్దశలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్కి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించడం అనేటువంటి తాత్కాలిక ఉపశమనం, ఆ కాలంలో జరిగేటువంటి మనకు వారి అనుగ్రహం కోసం మాత్రమే ధరిస్తాను అన్నమాట. అది అయిపోయిన తర్వాత తీసేయాల్సి ఉంటుంది. ఇకపోతే రాశికి సంబంధించినటువంటిది, ఇది కూడా లైఫ్ స్టోన్ లాంటిదే, కానీ లైఫ్ స్టోన్ కంటే కొద్దిగా తక్కువ ప్రయారిటీ దీనికి ఇస్తూ ఉంటారు. కాబట్టి రాశికి సంబంధించినటువంటి రత్నాన్ని కూడా ధరించవచ్చు, ఇది కూడా జీవితకాలం పాటు ఉంచుకోవచ్చు, ఎందుకంటే మన రాశి జీవితకాలం పాటు మారదు కాబట్టి. ఇకపోతే చివరిది లక్కీ స్టోన్. ఈ లక్కీ స్టోన్ని కొంతమంది సంఖ్యాశాస్త్రం ప్రకారంగాను, కొంతమంది జ్యోతిష శాస్త్రం ప్రకారంగాను, అంటే మనం పూర్తి జాతకంలో ఏ గ్రహం అయితే చాలా బలంగా ఉంటుంది, ఏ గ్రహం మనకి అదృష్టాన్ని ఇస్తుంది, ఏ గ్రహం మనకు చాలా అనుకూలత్వాన్ని ఇస్తుందో చూసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్టోన్ పెట్టుకోవటమే లక్కీ స్టోన్ అన్నమాట. ఇవండి ప్రధానమైనటువంటి 5 విధానాలు మనం లక్కీ స్టోన్ని ఎలా తెలుసుకోవాలనేటువంటివి. ఇకపోతే నవగ్రహాల యొక్క 9 గ్రహాలకు సంబంధించినటువంటి నవగ్రహ రత్నాన్ని, అంటే నవరత్న ఉంగరాన్ని ధరించటం ఎలా అనేటువంటి విషయాన్ని మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మంగళం మహతి.